हाय गाइस वेलकम बैक टू डीएसआर गोस्ट हंटर सो ई रोज हंटिंग प्लेस को वच्चामो ना बैक साइड कनिपिस्तुंदी कदा ई रोज नाइट चेयबोयेदी आ बिल्डिंग लोने एंटंटे लास्ट टाइम वीडियो तीसिनप्पुडु इंट्लोकि वेल्लि बागा साउंड रावडं जरिगिंदी एर्चिनट्लु कूडा अनिपिस्तुंदी ఇంకా నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటే ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన అబ్జెక్షన్ చేసిననమాట ఇక్కడ మళ్ళీ ఉన్నది పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నారు మీరు అనవసరంగా మీరు పబ్లిసిటీ చేసి మళ్ళీ ఇది సేలింగ్ పెట్టినాము అమ్మకుండా చేస్తారా అని ఒక ధమ్కి అయితే ఇచ్చాడు అందునుంచి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ పర్మిషన్ ఇచ్చిననమాట సో ఇక్కడికైతే నేను విలేజ్ టూర్ బ్లాగ్ చిందు బ్రో ఇద్దరం వచ్చాము ఇద్దరం కలిసి అనేది ఇంకోటి హంటింగ్ విత్ అర్జున్ కూడా దీంట్లో పాల్గొనబోతున్నాను అనమాట ముగ్గురం కలిసి ఇక్కడ షూట్ చేయబోతున్నాము సో ఇక్కడ సౌండ్లు అసలు ఎందు గురించి వస్తున్నావు ఏందో అర్థం కావట్లేదు లాస్ట్ టైం నేను చెప్పింది ఏంటంటే ఒక మేసర్ అనేది మనస్తాపానికి గురిచింది ఆత్మహత్య చేసుకున్నాడు మరి ఆయన ఎందుకు చనిపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగినా కూడా అప్పుల బాధలు ఎక్కువైపోయి ఆయన టెన్షన్ ఎక్కువైపోయి చనిపోయింది అని అన్నారు ఇవల్ల మొత్తము రాత్రికి అనేది మాట్లాడుకుందాం ఇంకా పర్టికులర్గా సో అంత లెంత్ అవసరం లేదు కాబట్టి మనకి మీకు జస్ట్ వ్యూ కోసం చూపిస్తున్నాం నైట్ ఏమైంది అనేది క్లారిటీగా ఒక బ్రీఫ్ డిస్కషన్ అయితే పెట్టుకుందాం నైట్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ అయితే చేయకుండా మనమైతే లోపలికి వెళ్ళి ఒకసారి కవర్ చేద్దాము మళ్ళీ లోపల ఏమో చేంజ్ చేసిరా లేదనేది ఒకసారి తెలుసుకున్న తర్వాత నైట్ షూట్ అయితే చేస్తాము రీసెంట్గా ఇన్సిడెంట్లు కూడా జరిగాయని చెప్పాను కాబట్టి దాన్ని నైట్ డిస్కస్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే ముందుకి అయితే వెళ్ళిపోదాము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చినట్టు చూసినట్లుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట పైన ఒకే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రైట్ ఇది రాత్రికి మాత్రము విపరీతంగా సౌండ్ అయితే వస్తాయి రాత్రికి విపరీతంగా సౌండ్ వస్తాయి ట్వెల్వ్ దాటిందనుకోండి దీంట్లోకి వెళ్ళి ఏదో బాధ దగ్గర ఏడ్చినట్లు అయితే సౌండ్లు అయితే వస్తాయి బాధ దగ్గర ఏడ్చినట్లు ఇది 1995లో కట్టించారు ఈ బిల్డింగ్ అనేది 1995లో చూడొచ్చు ఇక్కడ అంటే దాదాపుగా 30 ఇయర్స్ అవుతుంది 26 సంథింగ్ అనుకోండి లాస్ట్ టైం తీసినప్పుడు బాగా ఘోరంగా ఉంటుంది అవును లైట్ వేసుకుంటుంది మనం లైట్ వేసుకోవాల్సింది సో ఇప్పుడైతే చీకటిగా ఉంది అబ్బా మొత్తం చీకటి అయిపోయింది బ్రో ఆల్మోస్ట్ ఆల్కే అయింది కూడా టైము లోపల చూడు ఎట్లా ఈ విధంగా ఉంది సో గైడ్ చూస్తున్నారు కదా అది కూడా కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపరేట్ జరిగిందంట ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఏడ్చినట్లు సౌండ్ వస్తుంది కదా ఇక్కడ వెళ్దాం రాని కొద్ది ఫేస్ అనే కనిపిస్తుంది ఇక్కడ ఏమైందంటే ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఆ తర్వాత ఆ బిల్డింగ్ స్టార్ట్ చేశారు ఈయన చనిపోయిన తర్వాత ఆ బిల్డింగ్ స్టార్ట్ చేశారు ఈ ఏడుపులకు ఈ సౌండ్ చూసి వాళ్ళు మధ్యలో ఆపేశారు అది కూడా మొత్తం వాటర్ గారిపోతుంది మూడు ఫ్లోర్లు వేసారు ఆ మూడు ఫ్లోర్లు ఏంటంటే మొత్తం వాటర్ అనేది సీలింగ్ నుంచి మొత్తం కిందికి వచ్చేస్తుంది దాని కూడా మొత్తం షేకులు తేలిపోయినాయి దీనిలో కూడా ఇప్పుడు కనిపిస్తుంది మనకు లైటింగ్ లేదు కాబట్టి కనిపిస్తలేకపోవచ్చు నైట్ చూపిస్తాను సో మనము నైట్ అనేది తీసుకుందామా వీడియో అదే అదే నైట్ త్వర త్వరగా చూసుకొని నైట్ మనం డిస్కస్ ఓకే కనిపించినా కనిపించకపోతే ఒకసారి అయితే కవర్ చేద్దాము లైటింగ్ అయితే లేదు మర్చిపోయినాము డే టైమే కాబట్టి అయినా కనిపిస్తుంది బయట కనిపిస్తుంది ఇంత చీకటి అసలు ఉంటుంది అని అనుకోలే డే టైంలో కూడా డే టైంలో కూడా ఇంత చీకటి ఉందంటే ఇది కొద్దిగా బెటర్ ఇదైతే కొద్దిగా కనిపిస్తుంది సో ఈ వీడియో మాత్రము సూపర్గా ఉండబోతుంది ఎందుకంటున్నంటే ఈ మాట ఇక్కడ జరిగిన అనుభవం అయితే మాకు తెలుసు లాస్ట్ టైం చూసినప్పుడు ఏడుపులు అనేది చాలా గట్టిగా వచ్చినాయి ఒకవేళ మీరు ఆ వీడియోలు చూడినట్లుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఐకాట్లో కూడా ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి చాలా అంటే చాలా భయం వేస్తుంది ఆ వీడియో చూస్తే ఇంకా నైట్లో ఇది చూపించబోతున్నాము
ఆయన చనిపోయిందని అది అనేసా కనిపిస్తలేదే ఇక్కడ పాత ప్రీవియస్ గా వర్క్ చేసే వాళ్ళని ఎంక్వైరీ చేసి ఉంటే బాగుండు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి చేసి ఉంటారు మనది ఐడియా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీని కూడా నేను ఈ ఫ్యామిలీ కాదు బ్రో అంటే ఈ కన్స్ట్రక్షన్ జరిగిన వాళ్ళకి ఇన్సిడెంట్లు జరిగాయి అన్నావు కదా అవునవును సో వాళ్ళని ఎంక్వైరీ చేసి ఉంటే బాగుండేది వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో వాళ్ళ ఇల్లు కూడా మనకు ఐడియా లేదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు సో ఇది గైస్ నేనైతే కెమెరా లేని కనిపిస్తలేదు చంద్రపురం మొత్తం కవర్ చేశారు నేనైతే ఎండ్ చేస్తున్నాను కనీసం ఏం కనిపిస్తలేదు కాబట్టి ఎండ్ చేస్తున్నాను ఇది మొత్తం నైట్లో చూపిస్తాను ఓకే మొత్తం చీకటిగా ఉంది కనీసం ఏమైనా కనిపిస్తేనైనా మొత్తం కవర్ చేయొచ్చు కానీ ఏం కనిపిస్తలేదు నైట్ వీడియో మాత్రము స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఓకేనా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అనేది మొత్తం నైట్లో షేర్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే